హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు సింపుల్ స్టడీ. మనం కరెంట్ అఫైర్స్లో సింపుల్ స్టడీలో విషయం చేసి కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం కదా, దాంతోపాటు ఒక స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ కోసము అన్నింటికీ కూడా మరి విజన్ ఐఏఎస్ లెవెల్లో కాకుండా కొంచెం స్టేట్ లెవెల్కి పనికొచ్చేవి, రీజనల్గా పనికొచ్చేవి ఉండే మనం రెగ్యులర్గా కొన్ని మ్యాగజైన్స్ చదువుతుంటాము, వాటిలో నుంచి కలెక్ట్ చేసిన మ్యాటర్తోనే కరెంట్ అఫైర్స్ చెప్పబోతున్నాను. దీంట్లో ఫస్ట్ మొత్తం మ్యాగజైన్ని ఒక క్లాస్లో కవర్ చేస్తే టైం ఎక్కువ పడుతుంది, వినడానికి మీకు అంత ఇంట్రెస్ట్ కూడా ఉండకపోవచ్చు ఒకేసారి అన్నీ అంటే. సో కొన్ని 2-3 పార్ట్స్గా చేద్దాము. ఫస్ట్ అయితే ఈ వీడియోలో జూలై మంత్ నుంచి స్టార్ట్ చేసే కరెంట్ అఫైర్స్. యాక్చువల్గా జూలై అంటారు కానీ మ్యాగజైన్ వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు కవర్ చేసేది జూన్ ఆర్ మే ఎండింగ్ వరకు అది కవర్ చేస్తారు కరెంట్ అఫైర్స్. దీంట్లో ఫస్ట్ నేషనల్ ఇష్యూస్ చూద్దాం మనము. దీంట్లో ఫాస్ట్గా అంటే మరీ ఎక్కువ లెందీగా కాకుండా ఇప్పుడు అవసరమైన పాయింట్స్ మనం చెప్పడానికి ట్రై చేస్తాను నేను. ఫస్ట్ నీతి ఆయోగ్ మీటింగ్ జరిగింది. నీతి ఆయోగ్ గురించి అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? నీతి ఆయోగ్కి సమావేశానికి అధ్యక్షత వహించేది ఎవరు అంటే ప్రధానమంత్రి అని. ఇది 4వ సమావేశం జరిగింది ఢిల్లీలో, జూన్ 17th జరిగింది. ఈ డేట్స్ కంటే ముఖ్యంగా ఎవరు అధ్యక్షులు ఉంటారు అనేది, ఇది 4th జరిగింది. కొంతమంది సీఎం వాళ్ళు, అందరూ సీఎం ఇక్కడ నుంచి ప్రతి స్టేట్ నుంచి సీఎం వాళ్ళు వెళ్తారు. సీఎంస్ ఒక్కొక్కరు కొన్ని స్టేట్స్ నుంచి రాలేదు, అంత ఇంపార్టెంట్ కాదు మనకు. దీంట్లో ఈ చెప్తున్నది ఏమంటే, మనము 2018-19 గాను రాష్ట్రాలకు అన్నింటికి కలిపి 11 లక్షల కోట్లు ఇచ్చాము ఫండ్స్ అని చెప్తున్నారు అన్నమాట. అట్లనే ఇంకా ఆయుష్మాన్ భావ అంటే ఆయుష్మాన్ భారత్ అనుకోండి, ఆయుష్మాన్ భారత్ ఈ స్కీమ్ కింద 1.5 లక్షల ఒక వెల్నెస్ కేంద్రాలు అనమాట, ఆరోగ్య కేంద్రాలు లాంటివి ఏర్పాటు చేసినాము అంటున్నారు. అంటే ఏటా 5 లక్షల లిమిట్తో దాదాపు ఒక్కొక్క కుటుంబానికి ఏం తీస్తున్నారు ఈ స్కీమ్ కింద, ఆయుష్మాన్ భారత్ కింద ఒక కుటుంబానికి 5 లక్షలు ఇస్తున్నారు. ఎన్ని కుటుంబాలకు ఇస్తున్నారు? 10 కోట్ల కుటుంబాలకి బీమా సౌకర్యం అందుతుంది దీని ద్వారా అంటున్నారు అనమాట. ఇలా అన్ని ఇష్యూస్ ఒకటేం కాకుండా జనరల్ ఎలక్షన్స్ అంటున్నాం కదా, సైమల్టేనియస్ ఎలక్షన్స్ అవి పెడితే ఎలా ఉంటుందని దాని గురించి అది జరిగింది. ఇంకా స్టేట్స్కి కొంచెం పవర్స్ ఇవ్వండి అని, మాకు ఎక్కువ కేంద్రం జోక్యం ఉండకూడదని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. దీనికి ఆబ్సెంట్ అయిన వాళ్ళు, కేజ్రీవాల్ అటెండ్ అవ్వలేదు ఢిల్లీ సీఎం, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అటెండ్ అవ్వలేదు, జమ్మూ కాశ్మీర్ నుంచి సీఎం మహబూబా ముఫ్తి కూడా అటెండ్ అవ్వలేదు అనమాట. ఆ టైంకి ఆమె ఉంది, అప్పటికి ఈ రోజుకి లేకపోవచ్చు, ప్రెసిడెంట్ రూల్ ఉన్నా కూడా, గవర్నర్ రూల్ ఉన్నా కూడా ఇప్పుడు అప్పటికి ఆమె సీఎంగా ఉన్నా కూడా రాలేదన్నమాట జూన్లో. ఇది ఢిల్లీ జరిగింది, అది ఇంపార్టెంట్. వీళ్ళ ఇంటెన్షన్ ఏమంటే, వీళ్ళ టార్గెట్ లాగా నవభారత్ నిర్మాణం జరగాలని వీళ్ళ ముఖ్య అంశంగా చెప్పుకుంటున్నారు అనమాట దీంట్లో. ఇంకా సెకండ్ ఇష్యూ ఏమంటే, ఇది కాకుండా నెక్స్ట్ పాయింట్ టాపిక్లో, ఇప్పుడు ఏదైనా సరే దివాలా చట్టం ఉంది మనకు, నీతి ఆయోగ్ అయిపోయింది నెక్స్ట్ ఇష్యూ. దీంట్లో రుణాలు చెల్లించలేని వాళ్ళ గురించి చేసిన యాక్ట్ ఉంది కదా, మనం ఇది చూసి ఉంటాము, దివాలా జప్తు చట్టం అంటారు. దివాలా జప్తు చట్టం, దీన్ని ఇంగ్లీష్లో ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అంటారు. దీనికి ఆర్డినెన్స్ వచ్చింది. ఈ ఆర్డినెన్స్ ఏమంటే, ఇప్పుడు రియల్ ఎస్టేట్లో బిల్డర్ ఉంటాడు, కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు. అంటే బిల్డర్కి కొనుక్కునే వాళ్ళకు కొనుగోలుదారుకున్న రిలేషన్ ఎట్లా ఉందని చెప్తున్నారంటే, దీని ప్రకారం ఈ ఆర్డినెన్స్ ప్రకారము ఈ కొనుక్కునే వాళ్ళు కొనుగోలుదారు అనే వాళ్ళు ఫైనాన్షియల్ క్రెడిటర్గా పనిచేస్తారు. అంటే అప్పు ఇచ్చేవాళ్ళుగా గుర్తిస్తున్నారు ఈ ఆర్డినెన్స్తో. అప్పు ఇచ్చేవాళ్ళుగా అంటే వీళ్ళు కొనుక్కుంటున్నాడు అంటే బిల్డర్కి జస్ట్ అప్పు ఇస్తున్నాడు, ఫైనల్గా కొంటాడు అది, ఆయన ప్లాట్ అనుకోండి ల్యాండ్ అనుకోండి బిల్డర్ నుంచి కొంటుంటారు. కానీ ఫైనల్గా అయితే ఎక్కువ మోసం జరగకుండా, కొనుగోలుదారు వాళ్ళకి నష్టం జరగకుండా ఉండడం కోసం వీళ్ళని అప్పు ఇచ్చేవాళ్ళుగా గుర్తిస్తున్నారు అనమాట. దీంతో వాళ్ళు ఎక్కువ కొనుగోలుదారుకి ఎక్కువ పవర్స్ ఉండడము, బిల్డర్స్ తక్కువ పవర్ తగ్గించడము ఇలా జరుగుతుంది అనమాట దీంతో. నెక్స్ట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇది మనకు తెలుసు. ఆవాస్ యోజనలో అంటే ఇల్లు ఆవాస్ అంటే ఏంటి, గృహం నివాసం, నివాసాన్ని నిర్మించే పథకం. ఇది ముఖ్యంగా అర్బన్ ఏరియాలో 1.5 లక్షల ఇల్లు నిర్మాణం కోసం ఆమోదం ఇచ్చారనమాట. అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇది అర్బన్ ఏరియా, దీనికి 1.5 లక్షల గృహాల నిర్మాణానికి ఆమోదం జరిగింది అనేది ఒక విషయం. నెక్స్ట్ కొత్తగా 2017 ఒక చట్టం, అంటే నూతన మానసిక
ఆరోగ్య సంరక్షణ చట్టం. దీంట్లో ఇంపార్టెంట్ ఏమంటే, ఇది గుర్తుపెట్టుకోవాలండి, మానసిక ఆరోగ్య సంరక్షణ అంటే మెంటల్గా ఎవరైనా సరిగా లేరనుకోండి, వాళ్ళు ఇప్పుడు మనం ఇప్పుడు చట్ట ప్రకారం అయితే ఆత్మహత్య యత్నం అనేది నేరం, ఎవరైనా చనిపోవడానికి ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేస్తే నేరం కింద కన్సిడర్ చేస్తారు. ఇది ఒక చాలా కాంట్రవర్సీ ఉంది. ఎవరైనా ప్రయత్నం చేస్తే అటెంప్ట్ చేశాడు, జస్ట్ అటెంప్ట్ చేసాడు, దాన్ని శిక్ష అంటున్నాము. ఆ అటెంప్ట్ సక్సెస్ అయితే అంటే నిజంగా చనిపోతే, ఆత్మహత్య అటెంప్ట్ సక్సెస్ అయి చనిపోతే అది నేరం, చనిపోయిన వాళ్ళకి శిక్షించలేము. అంటే ఇదే ఓన్లీ వన్ కేసు, అటెంప్టే నేరంగా మొత్తం నేరం చేయడాన్ని శిక్షించకుండా వదిలేసింది ఒకటే అనమాట. అందుకనే ఆత్మహత్య యత్నం నేరం కాకుండా, నేరం అని చెప్పకుండా, తను నేరం కింద కన్సిడర్ చేయకుండా వాళ్ళకి చికిత్స అందించడము, పునరావాసం కల్పించడం అనేది చట్టం ఉద్దేశం అనమాట. ఇంకా మానసిక వైకల్యంతో ఉన్న వాళ్ళకి ఇట్లా చిన్నపిల్లలకైతే కరెంట్ షాక్ అట్లా ఇస్తూ ఉంటారు, అలాంటిది ఇవ్వకుండా ఉండడం కోసమే ఈ బిల్లో వాళ్ళు ప్రపోజ్ చేసినామంటారు, ఇది యాక్ట్గా చేశారు దీన్ని అంటే. అంటే ఇప్పుడు ఆత్మహత్య నేరం కింద కాకుండా చేయడం కోసం వీళ్ళు సెక్షన్ 309 కూడా వాళ్ళు సవరించాల్సి ఉంటుంది అనమాట, తొలగించున్నారు ఈ చట్టం కింద. నెక్స్ట్ రైతుల కోసము కృషి కళ్యాణ్ అభియాన్. కృషి అంటే ఏంటి? వ్యవసాయం. వీళ్ళకు వ్యవసాయం అభివృద్ధి చెందడం కోసం, రైతు ఆదాయం పెంచడం కోసం చేస్తున్న పథకమే. మనం స్కీమ్ పేరు వినగానే సగం మొత్తం అర్థం కాకపోయినా, ఆ కొన్ని రెండు మూడు వర్డ్స్ అర్థమైనా, పెద్ద కొన్ని కొన్ని పెద్ద పెద్ద స్కీమ్స్ ఉంటాయి వర్డ్స్, దాంట్లో ఒకడో రెండో వర్డ్స్ అర్థమైనా మనం అర్థం చేసుకోవాలి ఈ స్కీమ్ దేని గురించి ఉంటుంది. కృషి అంటే వ్యవసాయం, రైతుల గురించి సంబంధించింది అన్నట్టు. వీళ్ళ ఆదాయం పెంచడం కోసము ఇది జూలై నుంచి అమలుకి వస్తుంది. దీంట్లో ప్రతి డిస్టిక్లో ఒక 25 గ్రామాలు తీసుకుంటారు, ప్రతి డిస్టిక్ మొత్తంలో ఒక 25 గ్రామాలు తీసుకొని రైతులకు సలహాలన్నీ అందిస్తుంటారు. దీంట్లో ఏమని చేస్తుంటారంటే, వాళ్ళకు సాయిల్ హెల్త్ కార్డ్స్ అంటారు, భూసార కార్డు లాంటి అలాంటివి ఇవ్వడము, పశువులు ఉంటే వాళ్ళకి వాటికి టీకాలు అందించడం ఇవ్వడము, రైతులకు అన్నిట్లో టెక్నాలజీలో ఈ నూతన పద్ధతులు అన్నింటిలో వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం అనమాట. మొక్కలు పంచడం, వాళ్ళకు విత్తనాలు, నూనె గింజ విత్తనాలు ఇలాంటి అన్నింటిలో వాళ్ళకు చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తూ, ఇంకా ఈ మైక్రో ఇరిగేషన్ అలాంటి వాటిల్లో వాళ్ళకి తెలియనివన్నీ అన్నీ చేయడం వల్ల, రైతులకు కొత్త పద్ధతుల్లో వ్యవసాయం చేయడం వల్ల వాళ్ళకు డబ్బులు సంపాదించడం బెటర్గా అవుతుంది అనమాట. మరీ కన్వెన్షనల్గా పాత పద్ధతులే కాకుండా కొత్త కొత్త మెథడ్స్తోని మనం డెవలప్ చేయడం ఎట్లాగా, తేనె తీగల పెంపకం ఎట్లా ఇంట్రెస్ట్ ఉంటే అదనకు నేర్పించడం గురించి కానీ, ముఖ్యంగా మహిళలు ఉంటే వాళ్ళకి ఏమైనా ఇట్లా వ్యవసాయం సంబంధించిన ఏమైనా రంగాల్లో ఇంట్రెస్ట్ ఉందా, ఇట్లా పుట్ట గొడుగులు తయారు చేసే ఇంట్రెస్ట్ ఉందా, వీళ్ళందరికీ శిక్షణ ఇవ్వడం కూడా ఈ పథకంలో భాగం, కృషి కళ్యాణ్ అభియాన్. ఇంకోటి ఇంకో నెక్స్ట్ ఏమంటే జాతీయ ఆరోగ్య వనరుల నిధి. దీని కింద ఏమంటే ఈ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఈ సెక్టార్స్లో ఉండే హాస్పిటల్స్ కానీ వాటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఒక దగ్గర సేవ్ చేసి పెట్టడం అనమాట. అంటే ఇది జాతీయ ఆరోగ్య వనరుల నిధి, దాంట్లో మొత్తం సమాచారం గురించి ఉంటుంది, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటి గురించి కూడా అక్కడ ఇన్ఫర్మేషన్ పెట్టవచ్చు అనమాట. దీంట్లో అంటే ఇప్పుడు సపోజ్ 20 ఎక్కడ 20 లక్షల పైగా హాస్పిటల్స్ క్లినిక్స్ వీళ్ళన్నింటినీ కూడా చేసి వాటి గురించి సమాచారం అంతా సేవ్ చేసుకొని డేటా పెడతారనమాట అయితే. అండ్ ఇంకొకటి హెల్త్ మినిస్టర్ ఎవరు? జేపీ నడ్డా. వీళ్ళు హెల్ప్ చేసినది ఎవరు అంటే ఇస్రో. ఈ ప్రాజెక్ట్లో వీళ్ళకి హెల్ప్ చేస్తున్నది ఇస్రో. ఇట్లా కూడా అడతారనమాట. అంటే ఏ స్కీమ్కి ఇస్రో అనేది కొన్నిసార్లు ఇంపార్టెంట్, మన తెలంగాణలో ఇలాంటి స్కీమ్స్కి గ్రూప్ 2లో కూడా వచ్చింది క్వశ్చన్స్, ఇస్రో హెల్ప్ చేసిన స్కీమ్స్ అట్లాగా దీనికి ఇస్రో హెల్ప్ చేస్తుంది. ఇంకా మహిళల కోసము చెరాక వాడతారు కదా, చెరాక ఇట్లా అల్లుతుంటారు నేస్తుంటారు కదా, ఈ చెరాక గురించి దీనికి సోలార్ చెరాక అని అందిస్తున్నారనమాట మహిళల కోసం. 5 కోట్ల మంది మహిళలకు సోలార్ చెరాక అందిస్తున్నారు, అదొక పథకం మిషన్ లాగా. నెక్స్ట్ కుసుమ్ అనే ఒక పథకం. కుసుమ్ అంటే అసలుగా ఫ్లవర్ అనొచ్చు. దీన్ని వాళ్ళు డివైడ్ చేశారంటే కుసుమ్ అనే వర్డ్ని వాళ్ళు కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్ కుసుమ దానికి
కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తాన్ మహాభియాన్. ఈ స్కీమ్ ఏమంటే కుసుమ్, ఒక హింట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే కుసుమ్ ఒక ఫ్లవర్ అనుకోండి, ఎవరికి ఫ్లవర్ పువ్వులు ఇస్తున్నారు అనుకోండి, ఎవరికి ఇస్తున్నామంటే రైతులకు ఇస్తున్నారు. రైతులకు ఈ సోలార్ విద్యుత్ యూజ్ చేసేలాగా వాళ్ళకి మోటార్స్ అందించడం అనమాట. దీని పథకం ముఖ్య ఉద్దేశం అనమాట 17.5 లక్షల మోటార్స్ అన్నీ ఏర్పాటు చేసి సోలార్ ప్యానల్స్ నుంచి విద్యుత్ ఉత్పత్తిని అట్లా అందించడం వల్ల వాళ్ళకు మామూలుగా ఈ కరెంట్ యూజ్ చేయకుండా సోలార్ దాంతోనే వాళ్ళు వ్యవసాయం చేసుకునేలాగా రైతులకి అందించడం కంపల్సరీగా ఇంపార్టెంట్. ఎందుకంటే జస్ట్ ఒక స్కీమ్ అడిగి డైరెక్ట్గా దేనికి సంబంధించిందని అడిగితే కూడా మనం చెప్పొచ్చు, కుసుమ ఒకటి రైతులకు సౌర విద్యుత్ వినియోగం పెంచేలాగా అందించేలాగా అదొకటి. ఇంకా INSV తరిణి అంటే ఇది ఇండియన్ నేవల్ సెయిలింగ్ వెజల్, వీళ్ళు ప్రపంచ యాత్రకు వెళ్ళిందనమాట ఈ షిప్. దీంట్లో తరుణి అంటే శ్రీ పార్వతీదేవి అట్లా అంటారు అనమాట. అంటే దీంట్లో 8 నెలలు భూమిని చుట్టి వచ్చిందనమాట వీళ్ళు. దీంట్లో 6 మహిళలు ఉన్నారు, నావీ వాళ్ళు 8 నెలల్లో భూమిని చుట్టి వచ్చినారు నావీలు. దీంట్లో అంటే 4 ఖండాలు దాటి 2 వీళ్ళు ఈక్వేటర్ భూమధ్య రేఖను దాటిన ఘనత ఈ మహిళా బృందంకి ఉందనమాట. INSV తరిణి ఇండియన్ నేవల్ సెయిలింగ్ వెజల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. తరిణి తరిణి అనగానే స్త్రీ అనే పేరు కాబట్టి స్త్రీలు వెళ్ళినారని గుర్తు గుర్తుపెట్టుకోండి దీనికి. నెక్స్ట్ గ్రామ్ స్వరాజ్ అభియాన్, దీన్ని ఒక క్యాంపెయిన్ ప్రోగ్రామ్గా పెట్టినారనమాట. అంటే కేంద్ర ప్రభుత్వం చేసే స్కీమ్స్ అన్నీ ప్రజలకు అందించాలి, తెలియాలి అంటే మన ప్రచారం ఏమేమి చేస్తున్నాము, వీళ్ళు అభివృద్ధి కార్యక్రమం ఎట్లా ఉన్నాయి. సపోజ్ వీళ్ళు చేసిన కొన్ని స్కీమ్స్ ఉజ్వల్ కనెక్షన్స్ కానీ సౌభాగ్య ఇలాంటి స్కీమ్స్ అన్నింటినీ కూడా ప్రజల్లో తీసుకెళ్లడం గురించి గ్రామ్ స్వరాజ్ అభియాన్ ఈ స్కీమ్ ద్వారా వాళ్ళు ప్రచారం చేస్తున్నారనమాట. ఇది నెక్స్ట్ ఈ జన్ధన్ ఖాతాలు ఉన్నాయి కదా బ్యాంక్ అకౌంట్స్, ఈ జన్ధన్ ఖాతాలకు అన్నింటికీ కూడా జీవన్ జ్యోతి స్కీమ్ అప్లై చేయాలనేది ఈ గవర్నమెంట్ అనుకుంటుంది. అంటే 2 ఉన్నాయి ఇన్సూరెన్స్ స్కీమ్స్ మనకు, జీవన్ జ్యోతి అంటున్నారు. జీవన్ జ్యోతి అంటే లైఫ్, జీవనం అంటే ఏంటి లైఫ్ మొత్తము, అంటే ఎవరైనా చనిపోయిన వాళ్ళకు సంబంధించిన ఇన్సూరెన్స్ స్కీమ్, చనిపోతే ఎట్లా అనేది లైఫ్ చనిపోతే అన్నట్టుగా జీవన్ జ్యోతి అంటున్నారు. దీంట్లో వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఒక 2 lakhs లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది వాళ్ళకు 2 lakhs వరకు. ఇది దీనికి ఒక 330 rupees వాళ్ళకు మంత్లీ సారీ ఇయర్లీ ప్రీమియం ఉంటుంది. అలా కట్టలేకపోతే సంవత్సరానికి ఇంత డబ్బులు కట్టలేకపోతే కూడా ఇంకా పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇన్స్టాల్మెంట్లో కట్టడం కోసం కూడా వాళ్ళకి ఆ అవకాశం కల్పించాలని అనుకుంటుంది గవర్నమెంట్. అంటే జీవన్ జ్యోతి స్కీమ్ ఒకటి, ఇంకా సురక్ష బీమా యోజన కూడా ఒకటి. 2 పాతవేవి అంటే అయినా కూడా ఇది సురక్ష బీమా యోజన అంటే ఇది లైఫ్ చనిపోతే అని కాదు, సురక్షితంగా ఉండడం కోసం చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరిగినప్పుడు వాటి గురించి అనమాట. దీనికి ప్రీమియం తక్కువ 12 rupees ఉంటుంది, 2 lakhs ఇస్తారన్నమాట వీళ్ళకి కూడా. ఇదొకటి దీని జన్ధన్ ఖాతాలో ఇవన్నిటికీ అప్లై చేయాలి స్కీమ్ జీవన్జ్యోతి స్కీమ్ అని అనుకుంటున్నారు. నెక్స్ట్ మాతృమరణాలు, మదర్ చనిపోయినప్పుడు ఐ మీన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ తర్వాత బేబీ బర్త్ తర్వాత చనిపోయే మదర్స్ గురించి లెక్క పెట్టడం కోసం ఎంత ఉన్నారు అంటే ఇది 100,000 మందికి ఎంతమంది చనిపోతున్నారని లెక్క పెడతారు. మామూలుగా ఏదైనా సరే చైల్డ్ రేషియో కానీ సెక్స్ రేషియో కానీ ఇలాంటివి లెక్క పెడుతున్నప్పుడు 1,000 మందికి ఎంత లెక్క పెడతారు, కానీ ఈ మాతృమరణాల విషయాల్లో మాత్రం 100,000 మందికి అని లెక్క పెడతారు అనమాట. దీంట్లో అదే ఒక టార్గెట్ పెట్టుకోవడము, ఎన్ని ఇయర్ ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది సేవ్ చేయగలుగుతున్నాం లైఫ్ మనం అనేది చూస్తారు లెక్క. అలాంటప్పుడు ఇది తగ్గింది అంటున్నారు, 22% తగ్గింది అంటున్నారు అనమాట 2013తో పోల్చినప్పుడు. ఇది ఓవరాల్గా 130 members చనిపోతున్నారు అంటున్నారు. అంటే ఇంకా తగ్గించుకోవడానికి టార్గెట్ ఉన్నా కూడా 130 అంటే బెటర్మెంట్, ఇండియా చాలా సాధించింది కొంచెం తగ్గించింది అన్నట్టుగా అంటున్నాను అనమాట. అంటే అప్పుడు 167 ఉండింది, ఐ మీన్ 2011-13 ఆ టైంలో 14-16 వచ్చేసరికి 130 తగ్గింది. సౌత్ ఇండియాలో ఇంకా తక్కువే ఉంటుంది ఎప్పుడైనా సరే, కొంచెం డెవలప్డ్ అండ్ ఎడ్యుకేటెడ్ అనుకున్నప్పుడు 77 ఉంది సౌత్ ఇండియా సదరన్ ఇండియాలో అని చెప్పొచ్చు. అంటే ఇంకొక ఇది నెక్స్ట్ స్కీమ్ ఏమంటే జాతీయ ఆరోగ్య పరిరక్షణ, జాతీయ ఆరోగ్య పరిరక్షణ మిషన్. ఈ మిషన్ కింద ఇంకొక 21 రకాల వైకల్యాలు డిజబిలిటీస్, ఈ వైకల్యాలు ఉన్న వాళ్ళని కూడా
ఈ మిషన్ కింద తీసుకొచ్చారనమాట. దీని ద్వారా వాళ్ళకు ఆయుష్మాన్ భారత్ కింద జరిగే బెనిఫిట్స్ కానీ అందడం కానీ, డిఫరెంట్ డిఫరెంట్ 21 టైప్స్ ఆఫ్ డిసీజెస్ అనుకోవచ్చు, వీళ్ళన్నింటినీ కూడా గుర్తించి వీళ్ళని బాధితులుగా గుర్తించి తీసుకుంటున్నారనమాట. దీంతోపాటు ఇంకా మానసిక ఆరోగ్యం కానీ, యాసిడ్ దాడులు ఇవన్నింటినీ కూడా తీసుకుంటున్నారు దీని కిందనే. నెక్స్ట్ చెరుకు రైతుల కోసము 8,500 కోట్ల ప్యాకేజీని ప్రకటించిందనమాట. చక్కెర నిల్వలు ఎట్లా పెంచడం కోసము, నిల్వలు ఏర్పాటు చేసుకోవడం కోసము, ఇథనాల్ ద్వారా ఉత్పత్తి సామర్థ్యం పెంచడం కోసము, ఇది ఇది రైతుల కోసం ఇది ఏర్పాటు స్కీమ్. మిల్స్ కూడా తక్కువ ధరకు అమ్మకూడదు చక్కెర, మినిమం 29 రూపీస్ కిలో అంత ధరకే అమ్మాలని చెప్తుందన్నమాట. ఇంకా ప్రభుత్వ రుణం అనేది దాదాపు 4,400 కోట్ల రూపాయల రుణం ప్రకటించింది. ఎవరికి? ఈ పరిశ్రమలకి. మీరు దీ డబ్బులతో రుణం తీసుకొని చక్కెర కర్మాగారంలో ఉంటుంది, ఇథనాల్ ఫైనల్గా వస్తుంది, ఆ ఇథనాల్తో ఆ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం గురించి అనమాట. దాంతోపాటు ఇంకా ఇక్కడైతే గ్రిడ్ కనెక్షన్ లేదు, కొన్ని ఊళ్ళలో లోపలికి ఉన్న ఊళ్ళల్లో కన్వెన్షనల్ వైర్స్తో కరెంట్ సప్లై చేయలేము, అలాంటి వాళ్ళ కోసము గవర్నమెంట్ ఆఫ్ గ్రిడ్ అనమాట, గ్రిడ్ లేకుండా ఆఫ్ గ్రిడ్ డీసెంట్రలైజ్డ్ సోలార్ పీవి అప్లికేషన్ ద్వారా, అంటే ఇది ఒక స్కీమ్ లాగా, ఒక మెథడ్ లాగా, ఈ సోలార్ విద్యుత్నే గ్రిడ్ మామూలుగా వైర్ అయితే ఈ వేరే ఏ విద్యుత్ అయినా సరఫరా చేస్తుంది, అలాంటి లేని ప్లేస్లో ఆఫ్ గ్రిడ్, గ్రిడ్ లేని వాటిలో ఆఫ్ గ్రిడ్ అండ్ డీసెంట్రలైజ్డ్ సోలార్ పీవి అప్లికేషన్ కార్యక్రమం ద్వారా గ్రిడ్ లేని ప్రాంతాలకు కూడా సౌర విద్యుత్ ద్వారా విద్యుత్ అందించాలి అనేది ఇంటెన్షన్ ఒకటి. ఇంకా ఈ వ్యవసాయం ఒకటి. నెక్స్ట్ వ్యవసాయం ఉపాధి హామీ, ఈ రెండింటిని కలపాలి, ఈ వ్యవసాయం ఉపాధి హామీ కలపాలని చెప్పి దాని గురించి ఇట్లా ఉపసంఘం ఏర్పాటు చేసినామంటే దీనికి ఎట్లా కలిపితే ఎలా ఉంటుంది, రెండు అనుసంధానం చేస్తే ఎలా ఉంటుంది అనేది చేయడం, ఒక స్టడీ చేయడం కోసము అన్ని రాష్ట్ర కొన్ని రాష్ట్రాల సీఎం కలిసి సీఎంలతో పాటు కమిటీ నిర్ణయం వేశారు, ఉపసంఘం వేశారు. దీనికి హెడ్ ఎవరంటే మధ్యప్రదేశ్ సీఎం కన్వీనర్ అని వచ్చి శివరాజ్ సింగ్ చౌహాన్, ఈయన వ్యవసాయం ఉపాధి హామీల బతుక రెండు కలిపితే ఎట్లా ఉంటుంది అన్నట్టుగా స్టడీ చేయడం కోసం. ఇంకా తక్కువ ధరకే శానిటరీ నాప్కిన్స్ అందించడం కోసం కూడా సువిధ ఆక్సో బయోడిగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్స్ కూడా తయారు చేసాం, జన ఔషధిలో దొరుకుతున్నట్టుగా. నెక్స్ట్ ఇంకా సంప్రదాయేతర ఇంధన విద్యుత్ కొనుగోళ్ల కోసం సపరేట్ ఒక డిపార్ట్మెంట్ లాగా ఏర్పాటు చేయాలంటున్నారు, అంటే ఈ సోలార్ కానీ వాటి విద్యుత్ కొనుగోలకు సపరేట్గా ఒక విభాగం డిపార్ట్మెంట్ తయారు చేస్తున్నారు. ఎప్పుడైనా సరే ఈ రెన్యూవబుల్ విద్యుత్ అనుకున్నప్పుడు వాటి గురించి చేసినప్పుడు కంపల్సరీ 175 నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. మన టార్గెట్ ఏమంటే 2020కంతా ఈ కన్వెన్షనల్ మెథడ్స్ కాకుండా సాంప్రదాయేతర విద్యుత్ తయారు చేయాలనేదే ఇంటెన్షన్. ఈ 175 అనేది రెగ్యులర్గా వస్తున్న వర్డ్, ఎప్పుడైతే ఈ సోలార్ అనుకున్నా ఇంకా విండ్ ఎనర్జీ అనుకున్నా ఇట్లాంటివి ఈ కన్వెన్షనల్ కోల్ హైడ్రల్ ఇలాంటివి కాకుండా కొత్త మెథడ్స్తో మేము విద్యుత్ తయారు చేసుకోవాలనుకున్నప్పుడు టార్గెట్ అంతా ఇది, పొల్యూషన్ ఫ్రీగా ఉండడం కోసము, రెన్యూవబుల్ సోర్సెస్ కాబట్టి 175 అనేది టార్గెట్. దీని 175 గిగావాట్స్ విద్యుత్ తయారు చేయాలని చెప్పి టార్గెట్. దీంట్లో 100 గిగావాట్స్ ముఖ్యంగా సౌర విద్యుత్ సోలార్ విద్యుత్ తయారు చేయాలని టార్గెట్. గ్రామీణ రోడ్లకి వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ చేస్తుంది, అదే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద దాదాపు 3,371 కోట్ల రుణం ఇస్తాను చెప్పి. ఇంకా నెక్స్ట్ కేంద్ర పథకమైన అటల్ భూజల్ యోజన, అంటే భూగర్భ జలంలో ఎట్లా డెవలప్ చేయడం కోసము, నది అభివృద్ధి చేయడం కోసం వాటి గురించి కూడా ఈ వరల్డ్ బ్యాంక్ ఒక 6,000 కోట్లు కేటాయించిందనమాట. నెక్స్ట్ పాలిటీ చూస్తే, పాలిటీ అండ్ గవర్నెన్స్ ఇష్యూస్ చూస్తే, కరెంట్ అఫైర్స్ చూస్తే, యాసిడ్ అటాక్ జరిగిన వాళ్ళకు అంటే యాసిడ్ దాడి బాధితులకు వాళ్ళను ప్లస్ తలసేమియా ఆటిజం ఇలాంటి 21 రకాల వైకల్యాలను ఇందాక అనుకున్నట్టుగా దివ్యాంగుల కేటగిరీలో చేసినారు, చేర్చారు వీళ్ళని కూడా. అంటే వీళ్ళకు కొన్ని హక్కులు వస్తాయి, అంటే రిజర్వేషన్ కానీ గవర్నమెంట్ జాబ్స్లో కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఇలాంటిట్లో కూడా వస్తాయన్నమాట. అంటే అంతకుముందు ఉండేవి 7 రకాల వైకల్యాలు వాటిని 21కి పెంచారనమాట దీనికి. దీంతో రిజర్వేషన్ కూడా పెంచాల్సి వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మంది యాడ్ అయ్యేసరికి, ఎక్కువ రకాల కేటగిరీస్ యాడ్ అయ్యే కొద్దీ
రిజర్వేషన్ కూడా 4%కి పెంచాలని అంటున్నారు అనమాట. ఇదొకటి అంటే యాసిడ్ దాడులను బాధితులను కూడా దివ్యాంగుల కిందకి చేర్చాలనేదే కీ పాయింట్ ఇక్కడ. నెక్స్ట్ మోటార్ వెహికల్ యాక్ట్ ఉంది, అది ఇప్పుడు 1988. దీంట్లో అయితే యాక్ట్ దీని సవరణ చేయడం వల్ల నష్టపరిహారం చనిపోయిన వాళ్ళకు ఫ్యామిలీకి 5 లక్షలు అందించాలని మార్చేసినారు, పెద్దగా పెంచారనమాట. అంటే ఈ రోజుగా ఇది రేట్స్ అవన్నీ లెక్క పెట్టుకొని చూసుకుంటే 5 లక్షలకి పెంచాలి నష్టపరిహారం అని చెప్తున్నారు అనమాట, ఫ్యామిలీస్కి ఇస్తారనమాట. అంటే శాశ్వత అంగవైకల్యం అయిన వాళ్ళకు కూడా 5 లాక్స్ ఇస్తారనమాట. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మోటార్ వెహికల్ యాక్ట్ అనేది 1988 అని గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు ఈ సాక్షులు ఎవరైనా ఉంటారో వాళ్ళని ప్రొటెక్షన్ చేయడం కోసము విట్నెస్ ప్రొటెక్షన్ స్కీమ్. దీని ప్రకారము ఇది సెంట్రల్ హోమ్ మినిస్టర్ తీసుకొచ్చిన స్కీమ్. ఇది కొంచెం స్టడీ చేసి యూనివర్సిటీస్తో పాపం లా యూనివర్సిటీస్తో వాళ్ళు స్టడీ చేసి వీళ్ళకు ఫండ్స్ అందిస్తారనమాట. వీళ్ళు ప్రమాదం ఉంటుంది సాక్షులకు ఎప్పుడు కదా, ఆ కోర్టులకి వేరే వేరే దశల్లో వాళ్ళకి ప్రమాదం ఉంటుంది, అందుకని వీళ్ళకి ఒక ఫండ్ లాగా పెట్టి ఆ ఫండ్కి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇవ్వడం కానీ ఇంకెవరైనా ఎన్జిఓస్ నుంచి ఇవ్వడం కానీ కోర్టు డిపాజిట్ ఫండ్స్ కొన్ని ఉంటాయి, ఆ ఫండ్స్ అన్ని ఆ డబ్బులన్నీ కలిపి ఫండ్ లాగా తయారు చేసి ఈ విట్నెస్ చెప్పే వాళ్ళ ప్రొటెక్షన్ గురించి వాళ్ళు ఈ ఫండ్ యూస్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. అంటే ఈ సాక్షులు ఎన్ని రకాలుగా ప్రమాదం ఉండొచ్చు, వాళ్ళకు కేటగిరీస్కి డివైడ్ చేసాను. కేటగిరీ ఏ ప్రకారం అయితే ఆ సాక్ష్యం ఏదైనా కేసులో సాక్ష్యం చెప్తున్న వ్యక్తికి లేదా ఆ కుటుంబం మొత్తానికి కూడా ఎప్పుడో ప్రమాదం ఉండొచ్చు, అంటే ఇంకా జీవితాంతం కూడా ప్రమాదం ఉండొచ్చు. జీవితాంతం ప్రమాదం ఉండే సాక్షులను ఏమంటారంటే శిక్ష పడిన వాళ్ళకు బాధి తప్పు చేసిన వాళ్ళకు వాళ్ళు ఎప్పటికీ వీళ్ళని వదిలేకపోవచ్చు సాక్షులని, వాళ్ళు కేటగిరీ ఏ. బి ప్రకారం చూస్తే వీళ్ళు విచారణ జరుగుతున్న టైంలోనే విచారణ జరుగుతున్నప్పుడు బెదిరిస్తుంటారనమాట, మీరు సాక్ష్యం చెప్పొద్దండి అనేది. అది విచారణ జరుగుతున్న టైంలో జరిగిన వాళ్ళకున్న థ్రెడ్స్ ఉంటాయన్నమాట సాక్షులకి. సి కింద జరుగుతున్నప్పుడు ఉంటాయి కానీ సమాజం తిరగనీయకుండా చేయడము అలాంటి సమస్యలు కూడా వాళ్ళకి ఎదుర్కొంటుంటారు సాక్షులు, వాళ్ళని బిఎస్సి కింద చేర్చాను అనమాట. ఇంకొకటి రైట్ టు ఎడ్యుకేషన్ కింద కూడా చాలా కేసులు వచ్చినాయి. దాంట్లో స్టూడెంట్స్కి చదువుకునే పిల్లలకి స్కూల్లో ఇవ్వాలనుకున్న 25% రిజర్వేషన్స్ అమలు అవ్వడం లేదని చాలా కేసులు నడుస్తున్నాయి, ఒక ఇష్యూ. అండ్ మహిళల రక్షణ కోసము జాతీయ మహిళా రక్షణ మిషన్. అంటే దీనివల్ల ఏం చేస్తున్నారంటే స్కూల్స్ బుక్స్లో వాళ్ళ చదువుకునే వాళ్ళ క్లాస్ బుక్స్లో కానీ మార్పులు చేసి అన్ని అవేర్నెస్ కల్పించడం. భద్రత ఎక్కువ లేదంటున్నారు కదా ఇప్పుడు, ఎక్కువ లేడీస్ మీద అటాక్స్ ఎక్కువ జరుగుతున్నాయి అనుకున్నప్పుడు స్కూల్ బుక్స్లో నుంచి స్టార్ట్ చేసి మీడియాలో ప్రచారం చేయడము, వెబ్సైట్స్ ఏమైనా ఉంటాయో తీసేయడము, ఇట్లా అన్నిటి గురించి కూడా సమాచారం చెప్పడం గురించే ఇది జాతీయ మహిళా రక్షణ మిషన్ ఏర్పాటు చేసినారనమాట. ఇంకా ఈ అటాక్స్ జరిగినప్పుడు ఆడవాళ్ళ మీద దాని గురించి కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారనమాట. ఆర్డినెన్స్ వచ్చింది ఏంటి, అది 12 ఇయర్స్ లోపు ఉన్న చిన్నపిల్లల పైన ఏదైనా అగైతం చేస్తే వాళ్ళకు మరణశిక్ష విధించవచ్చు అనేది. అప్పుడు 12 ఇయర్స్ అనేది లేదు, 16 ఇయర్స్ కానీ లేకపోతే మైనర్ అన్నట్టుగా వాళ్ళు కన్సిడర్ చేసేవాళ్ళనమాట. ఇంకా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ఏదంటే ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్స్లో ఉద్యోగాల్లో కాదు ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్ ఉండాలి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అనమాట. ఇది అంటే కేంద్రం అడిగినప్పుడు అనుమతి ఇచ్చిందనమాట, చాలా రోజుల నుంచి దాగిపోయినందుకు ఫైనల్గా ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్ అమలు చేయొచ్చు అని చెప్తుంది అనమాట. దాంతోపాటు ఇంకా కొన్ని ఏమంటే స్టేట్స్లో కొన్ని అసంఘటిత రంగాలు ఉంటాయి, అంటే వాళ్ళకు లెక్క ఇంతమంది ఇంత జీతం అని లెక్క ఉండదు. సో అలా అంటే ఒక చట్టం ప్రకారం అసంఘటిత కార్మికుల సామాజిక భద్రత చట్టం కింద వాళ్ళ కోసము ఎవరైతే చిన్న చిన్న షాప్స్లో బయట అక్కడక్కడ పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళ లెక్క అంత ఎంతమంది పనిచేస్తున్నారో వాళ్ళ డేటా మొత్తం రికార్డ్ చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్నా కూడా అప్పుడే ఫండ్స్ ఇస్తామంటారు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి. సో ఇళ్లలో పనిచేసే వాళ్ళ డేటా కూడా రికార్డ్ చేయాలి మీరు అని చెప్తున్నారు అనమాట. ఇంకొకటి నేషనల్ మైనార్టీ కమిషన్ ఏం చెప్పిందంటే నెక్స్ట్ ఏం చెప్తే హిందూస్కి కూడా మైనార్టీ హోదా ఇవ్వాలి అని చెప్పి వీళ్ళు అడుగుతున్నప్పుడు బీజేపీ లీడర్ అయిన అశ్విన్ ఉపాధ్యాయ అని సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు లేదు మీరు
మైనారిటీ కమిషన్కి వెళ్ళండి, వాళ్ళు డిసైడ్ చేస్తారని. వాళ్ళు ఉప కమిటీ ఒక సబ్ కమిటీ లాగా ఏర్పడి స్టడీ చేసినప్పుడు, లేదు ఓన్లీ 6 మతాలకే ఇవ్వగలుగుతాము మైనారిటీ హోదా అన్నది. ఇక్కడ ఎవరు ఇస్లాం తెలుసు మనకు, క్రిస్టియన్స్కి ఇస్తారు, సిక్ బౌద్ధ్ జైన్ పార్సీ, ఈ 6 మతాల వాళ్ళకి ఉన్నాయి మైనారిటీ హోదా, హిందువులకు ఇవ్వలేము అంటున్నారు. వీళ్ళు అడిగింది ఏమంటే, బీజేపీ తరఫు నుంచి వీళ్ళు అడిగిన పర్సన్ అడిగిన డిమాండ్ ఏమంటే, కొన్ని స్టేట్స్లో హిందూస్ మెజారిటీగా లేరు, మిజోరంలో, నాగాలాండ్లో, మేఘాలయ, జమ్మూ కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్లో కానీ, మణిపూర్లో, పంజాబ్లో, లక్షద్వీప్లో, ఇలాంటి స్టేట్స్లో హిందూస్ ఉన్నప్పుడు వాళ్ళు మైనార్టీగానే ఉన్నారు. అక్కడ వాళ్ళ వాళ్ళ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఎక్కువ ఉన్నారు. పంజాబ్లో తీసుకుంటే సిక్కులు ఎక్కువ ఉన్నారు. సో హిందూస్ మైనార్టీగా అయిపోతున్నారు, వాళ్ళ కోసం మైనార్టీ హోదా ఇవ్వండి అన్నప్పుడు ఇట్లా ఇవ్వలేము అన్నట్టుగా ఇది చెప్పింది అనమాట. హిందువులకు మైనారిటీ హోదా ఇవ్వలేము అని చెప్పారనమాట వాళ్ళు. సో ఈ 2 టాపిక్స్ తర్వాత నెక్స్ట్ వీడియోలో మిగతా టాపిక్స్ కవర్ చేద్దాం. థ్యాంక్ యూ.